కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో అప్పుల బాధతో మరణించిన రైతు కుటుంబానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వర్ యాదవ్ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ డోన్ మండలం శేషంగుంతల గ్రామానికి చెందిన కొమ్ము సుంకన్న అనే రైతు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. రైతుల పక్షపాతిగా చెప్పుకునే ఇప్పటి ప్రభుత్వం కనీసం రైతులకు అందాల్సిన నష్టపరిహారం ఇప్పటికీ ఇవ్వకపోవడంపై ఆయన టీడీపీ ప్రభుత్వం తరపున ప్రశ్నించారు. వారి కుటుంబానికి 5000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇకనైనా రైతులను ఆదుకోవాలని, రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రజలకంత మేలు చేస్తారన్న ఉద్దేశంతో ఎన్నుకోవడం జరిగింది. మరి ఆయన ఎక్కినప్పటి నుంచి ఒకసారి చూసుకుంటే అనేక మాఫియాలు రాష్ట్ర ప్రభుత్వంలో మరొకటి ఇసుక మాఫియా అయితేనేమి, మరి అలాగే మద్యం మాఫియా అయితేనేమి, మరి కొత్తగా ఇప్పుడు ఒకటి వింటున్నాము, మరి ఈరోజు నిన్నటి నుంచి మొన్నటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ మంచిది, అదందరికీ మంచి జరుగుతుందనే ఒక ముఖ్య ఉద్దేశం. కానీ ఇక్కడ చాలా మటుకు ఈ ఇళ్ల పట్టాలలో కూడా పెద్ద మాఫియా తయారైంది. ఎందుకంటే ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్స్, మరి దాన్ని గవర్నమెంట్ ల్యాండ్స్నే వేరేటోళ్ళ పేరు మీద ఉన్నప్పుడు కానీ, లేకపోతే అక్కడ ఉన్న తక్కువ రకం భూముల్ని కొని ఎక్కువ రకం అంటే ఎక్కువ రేటుకి ప్రభుత్వాలకు అమ్మి అక్కడ చదును చేయడానికి మరి ఎకరాల రేటు ఎంత ఉందో దానికంటే 4-5 రెట్లు మరి ఆ చదును చేయడానికే తెలియని పట్టాల తయారు చేయడానికి తెలియని అక్కడ ఉన్న మరి నాయకులు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నాయకులు మరి దీన్ని దుబారాగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఒక మహోత్సవం లాగా జరుగుతుంది. సరే, మేము సంతోషిస్తున్నాం దానికి. కానీ ఇక్కడ ఆల్రెడీ చాలామంది పట్టాలు ఇచ్చాం గత ప్రభుత్వంలో, మరి అలాగే ఇండ్లు కూడా కట్టించి ఇచ్చాం. కొన్ని 100,000 ఇండ్లు ఈరోజు రాష్ట్రంలో మరి పంపిణీకి నోచుకోక నిలబడతాయి. ఎందుకు నిలబెట్టారయ్యా అంటే సమాధానం లేదు. మరి మీ ఉద్దేశం ఏమయ్యా, పేదవాళ్ళకు న్యాయం చేయాల్సినప్పుడు మీరు ఎలా అయితే ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారో, ఇది కూడా ప్రభుత్వ సొమ్మే కదా. గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించినది వాళ్ళకి సగంలో బిల్లులు ఆపినారు, కొద్దిమందికి మరి ముఖాల్లో ఆపినారు, కొద్దిమందికి అస్సలు ఇవ్వలేదు. ఇటు ఈ విధంగా నిలబెట్టడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి, మరి మీ ఉద్దేశం ఏంటి అంటే నిజంగా పేద ప్రజలకు మీరు న్యాయం చేయాలి అనుకున్నప్పుడు మరి ఈ విధంగా పంపిణీలో మరి మొన్ననే చూసాం మనం సైకిళ్ళు కూడా ఆదరణ పనిముట్లు పూర్తిగా దుర్వినియోగం.